మేడం ముద్ర లోన్ ముప్పై కోట్ల మందికి ఇస్తానన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి గతంలో ఇచ్చినవి అన్ని ఏడేడు ఉన్నాయో ఏ గ్రామానికి వెళ్ళి అడుగుదామో ముద్రా లోన్లు కానీ వచ్చి ఆ ముద్రా లోన్లు వచ్చి ఎవరెవరు బాగుపడి ఉన్నారో ఎక్కడెక్కడ మీరు ముద్రా లోన్లు ఇచ్చిండ్రో ఒక్కసారి నేను దేశం మొత్తం గురించి చర్చించదలుచుకోలేదు ఏ గ్రామానికి అన్న పోదాం ముద్రా లోన్లు ఎవరెవరికి అందినే ఒక్కసారి దాని మీద చర్చలు చేద్దాం ఇప్పుడు మీరు గతంలో కరోనా సమయంలో ఇరవై లక్షల కోట్లు బడ్జెట్ని రిలీజ్ చేసిన కాకమ్మ కథలు చెప్పి అంకల గారెడ చేసాను ఈరోజు నిర్మలా సీతారామన్ ఏదైతే మళ్ళీ బడ్జెట్లో రకరకాల మాటలు మాట్లాడి మాయజేయబోయే ప్రయత్నం చేసింది లిటరలీ ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ సమావేశము కేవలం ఎలక్షన్ స్టంట్ తప్పించి ఇంకోట్లేదు లేదు ఎలక్షన్ మేనిఫెస్టోని రిలీజ్ చేసినట్టు అనిపించింది బీజేపీలు ఆ మేనిఫెస్టోలో గతంలో పెట్టిన ఏవి కూడా జరగలేదు ఇప్పుడు కూడా జరగవు ఏవైతే ఇరవై లక్షల కోట్లు కరోనా సమయంలో మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పినరూ అది ఎంత డొల్లనో ఈరోజు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లెక్కలు కూడా అంతే డొల్ల గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి జయనోలు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు నమ్ముతారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోతురి దేశంలో విదేశాలలో పెట్టుబడులు విదేశ బ్యాంకులల్లో నల్లధనం దాచిపెట్టుకున్న తెలంగా భారతదేశం సొమ్ముని తీయకపోతుంది జన్ధన్ ఖాతాలు చేస్తే ఎవరి అకౌంట్లల్లో పదిహేను లక్షలు వేయకపోతుంది మీరు మీరు ఇంకో వచ్చి మాట్లాడేదానికి మీరు ఇట్లాంటివన్నీ చెప్తే ఈరోజు మీ మీ చేత కాని తనమే ఈరోజు బడ్జెట్ని మీ మేనిఫెస్టోలుగా రిలీజ్ చేసుకున్నారు అని అంటే అసలు హాస్యాస్పదంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యం బీజేపీ నాయకులు పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడతారు కదా ఈరోజు నిర్మలా స సీతారామన్ చదివినటువంటి బడ్జెట్లో భాగంగా మూడు వందల యూనిట్లు భారతదేశంలో కోటి మంది కోటి గృహాలకి ఉచితంగా పూర్తిగా ఉచితంగా ఇస్తాను అని ప్రకటన చేయడం అనేది ఏ దేనికి సంకేతమో ఒకసారి చెప్పాలి గత పదేళ్ళ నుంచి ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం మరి ఈ ఈరోజు సడన్గా అది ఎన్నికల బడ్జెట్గా ప్రవేశపెట్టేసి మూడు కోటి మంది కోటి గృహ గృహాలకి ఉచిత విద్యుత్ ఇస్తాము అంటే ఏందో నాకు అర్థం కాలేదు అది మేనిఫెస్టోలో పెట్టినట్టే కదా మీ బీజేపీ మేనిఫెస్టోలో మేము ఉచితాలకు అలవాటు చెయ్యం ఉచితాలకు అలవాటు అయిపోయిన వాళ్ళు బద్దకస్థలైతారు సంపాదించినోడు ఉచితాలకు ఇవ్వాల్సి వస్తుంది అని పెద్ద పెద్ద మాటలు పొంగణాలు పొంగినటువంటి బీజేపీ నాయకులకు నేను అడుగుతున్నా మరి ఇది దేనికోసమో గత పదేళ్లల్లో రానటువంటి సోయి ఇప్పుడు ఎందుకు సడన్గా నిర్మలా సీతారామన్ కోటి ఉద్యోగాలు కోటి ఇండ్లకి ఉచిత మూడు వందల యూనిట్లు ఎందుకు ఇస్తా అన్నదో తెలియాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో రెండు వందలు ఒక రాష్ట్రంలో రెండు వందల యాభై అన్నాం కాబట్టి దానికి కేసీఆర్ లాగా మూడు వేలు అన్నప్పుడు మూడు వేల పదహారు ఎట్లా మీరు కూడా ఈరోజు దానికి ఇంకో ఐదు వందలు జత చేసి అది ఏమంటారు అది సారీ రెండు వందల యూనిట్లు అన్నాం కదా మేము అక్కడ రెండు వందల యూనిట్లు ఇంకో వంద యూనిట్లు జత చేసి బీజేపీ పార్టీ పెట్టింది దాంట్లో పెద్దగా కొత్తగా చేసింది ఏమీ లేదు అదంతా కాంగ్రెస్ పార్టీ అంటే అమలు పరుస్తుంది బీజేపీ పార్టీ అంటే అమ్ముకుంటుంది తప్పించి ఇంకోటి ఏం జరిగినటువంటి విషయం అందులో ఇది గంటా పదంగా ఎవరైనా చెప్పగలుగుతారు బడ్జెట్ ఈజ్ ద ఈక్వల్ టు బీజేపీ మేనిఫెస్టో ఇందులో ఏం లేదు ముద్రా లోన్లు ఎక్కడెక్కడ ఇచ్చినో ఒకసారి పోయి మనం కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎవరెవరికి అందినో ముద్రా లోన్లు వాళ్ళు ఎంత బాగుపడినో విచారణ జీతం సిద్ధమా అని అడుగుతున్న బీజేపీలో మేడం సోమేష్ కుమార్ గారు భూమి కొనుగోలు మీద మీ అభిప్రాయం ఏంటి కొనుగోలు కొంటాడు ఆయన ఎవరో ఏ రాష్ట్రం నుంచి వచ్చిండో ఎక్కడి నుంచి వచ్చిండో బా మన తెలంగాణలో ఆయనకి ఆధార్ అది ఏమంటారు ఓటర్ ఐడి కార్డు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు కానీ అంటే దేశంలో ఎక్కడైనా భూములు కొనొచ్చు నేను కొనలేను అనుకు కొనొద్దు అని నేను అనట్లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇన్ని ఎకరాల భూమి వాళ్ళ భార్య పేరు మీద అది కూడా తెలంగాణలో సడన్గా కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మొదటి ప్రశ్న నాది రెండవ ప్రశ్న అది కనీసం మూడు కోట్లకు పైగా ఉండేటటువంటి ఎకరా భూమిని రెండు లక్షల రూపాయలకి ఎందుకు కొన్నట్టు ఈ ఏ ధరణిలో వీళ్ళ పేరు ఎందుకు ఎక్కినట్లు ఎక్కడ కొనుగోలు రిజిస్ట్రేషన్ ఎక్కడ చూపించిండ్రో ఒకసారి చెప్పాలి ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇది ఒక కేవలం ఇరవై ఐదు ఎకరాల భూమినే కాదు చాలా వందల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి సోమేష్ కుమార్కి పక్కా అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి వీళ్ళు ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల్ని బయట పెట్టుకోవడం వల్ల ఇంకా చాలామంది కూడా ఏం చేస్తారులే మామూలే అనుకోవడం అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది కాబట్టి మీరు చేసినటువంటి దొంగ పనులు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ మేమేమో చేసినాం అవి చేసినాం ఇవి చేసినాం అంటారు కదా నేను అడుగుతున్న సోమేష్ కుమార్కి ఒక రేరా కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చి ఆ చైర్మన్ చేసినటువంటి అవినీతిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ మెంబర్ అయినా రెండు కదా సోమా ఎవరు వాడు ఎవరు సోమా రెడ్డి సో ఎవడో ఉన్నాడు వాడు మొన్న అరెస్ట్ అయినాడు కదా వాడు వాడిని అడుగుతున్నాను నేను భరత్ రెడ్డి శేష ఏదో ఉన్నాడు వాడు వాడు దొంగ ఇందులో డైరెక్టర్ వాడో పెద్ద దొంగ వాడి దగ్గరనే ఐదు వందల కోట్లు దొరికినాయి అంటే వీడి దగ్గర కేవలం ఇరవై ఐదు ఎకరాలు కావు అంతకు మించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలే ఉండొచ్చు వీడి దగ్గర వీడో పెద్ద అవినీతి పరుడు వీడో పెద్ద దొంగ వీడిని ఇమీడియట్గా ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం వదలొద్దు ఎందుకంటే వీడిని పట్టి పూర్తిగా విచారణ చేస్తే దీని వెనకాల రేరా నడ్డం అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ మాఫియా కేసీఆర్ కేటీఆర్ మిగతా వర్గం అంతా ఎంత దోపిడీ చేసిండ్రు ఎన్ని రకాలుగా దోచుకున్నారో అది బయటపడాలి బయటపడాలంటే పూర్తిగా విచారణ సోమేష్కి చేయకుండా వదలొద్దు డెఫినెట్గా వాడిని కూడా రిమాండ్కి పంపించాలి వారి మీద ఎన్ని కేసులు ఉంటాయో నాకైతే తెలియదు కానీ కేసులు అయితే పెట్టాలి వాడి నుంచి పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించాలని నేను కోరుకుంటున్నా మేడం బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి మొండి చేయిస్తున్నారంటున్నారు విషయకులు దీనికి మీరేమంటారు విశ్లేషకులు చెప్పడం కన్నా ముందు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు గత పదేళ్లలో తెలంగాణకి తెలుగు రాష్ట్రాలకి ఇచ్చి వరిగి పెట్టింది ఏంది పక్క రాష్ట్రంలో తెలంగాణ విభజన సందర్భంగా వాళ్ళకు పది సంవత్సరాల స్పెషల్ స్టేటస్ అని అన్నాం కనీసం ఇంకిత జ్ఞానం సౌత్ ఇండియా అంటేనే పట్టించుకోని వాళ్ళు వాళ్ళకి సౌత్ ఇండియా ఓట్లెట్లా కావాలంట తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ముఖ్యంగా అన్ని సీట్లు మాకు గెలిపిస్తే కేంద్రంలో మేమే వస్తాం పూర్తిగా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు ఇది సంవత్సరానికి సరిపడే బడ్జెట్ కదా మరి నెక్స్ట్ వచ్చే అకార్డ్ అకాడమిక్ ఇయర్ వరకు మనకేం బడ్జెట్ లేదు మరి ఈ బడ్జెట్ లేనప్పుడు వీళ్ళేమి ఇప్పుడు గెలిచి ఒరగబెట్టి ఏం పీకుతారు అనుకుంటున్నారో తెలుగ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఒకసారి అడగాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది ముఖ్యంగా వాళ్ళు గతంలో ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానన్న స్పెషల్ స్టేట్ ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో అమలు పరిచినటువంటివి ఒక్కడి కూడా ఇవ్వలేదు ఐటీఐఆర్ ఏంది గిరిజన యూనివర్సిటీ ఏంది రైల్వే మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏంది ఇతర అతను ఇక అయిన తర్వాత ఇంకా కొత్తవి కూడా ఇవ్వాలి కానీ మనకి ఇంతవరకు దిక్కు లేవు దిక్కు లేనటువంటి వీళ్ళకు మనం దిక్కు లేకుండానే ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత మనము పసుపు బోర్డు అని కే మోదీ ప్రకటన చేసిపోయింది ఎన్నికలకు ముందు ఆ పసుపు బోర్డు ఏ రాష్ట్రంకి ఇస్తాడు ఏ నియోజకవర్గంకి ఇస్తాడు ఎంత బడ్జెట్ ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఏమీ చెప్పకుండా పోతి కాబట్టి నేను ఒకడు చెప్తున్నా తెలంగాణ చేత తెలంగాణకు కాదు తెలుగు రాష్ట్రాలకు కాదు సౌత్ ఇండియాకి బీజేపీ ఏమీ చెయ్యదు అక్కడ కూడా నార్త్ ఇండియాలో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు తప్పించి వాళ్ళకి ఎక్కడ ఓట్లు కావాలనుకుంటున్నారో అక్కడ తప్పించి దేశంలో వాళ్ళు చేసేది ఏం లేదు ఈడమ్మే పెడతారు ముక్కు ముక్కుంది తొండం తొండెం కోసి ముక్కు కంట పెడతారు లేకపోతే ఏడున్నదని తిరిగి చెప్తారు తప్పించి వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళ మీద ఆశలు కూడా లేకుండే మా తెలుగు రాష్ట్రాలకు ఏమన్నా బడ్జెట్లో కేటాయిస్తారని మేడం అలాగే వైఎస్ఆర్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కేసు అయితే పెట్టారు సోని గారు వైఎస్ఆర్ గారి మీద అని వాళ్ళ ఆరోపణ అలాంటి పార్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్ తో నీకేం పని అంటారు మేము అప్పుడు విడమర్చి చెప్పినాం ఇప్పుడు కూడా విడమర్చి చెప్తున్నాం ఏ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పెట్టలేదు అది వ్యక్తిగతంగా వేరే నాయకులు ఎవరైనా పెట్టింటే దానికి కాంగ్రెస్తో సంబంధం లేదు వాళ్ళ ఇరు వర్గాల మధ్యలో ఏమన్నా జరిగింటే నాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మా పార్టీతో కానీ సోనియా గాంధీ ఎక్కడైనా కేసు పెట్టినరో వైఎస్ఆర్ మీద అని నిరూపించగలిగితే అప్పుడు నేను దీనికి జవాబు చెప్తే దీని దీని విషయంలో అని తెలియజేస్తున్నాను